హారతి ఎలా ఇవ్వాలి? ఏకహారతిలో ఇవ్వాలి. మన వాళ్ళు చాలామంది తెలియక స్పూన్ ఒక చెంచా స్టీల్ చెంచా పెట్టేసుకుని దాంట్లో వెలిగించే చూపిస్తూ ఉంటారు. ఎప్పుడూ అలా ఇవ్వకూడదు. ఇత్తడిది కానీ రాగిది కానీ పంచలోహాలతో చేసింది కానీ కంచుది కానీ హారతి ఇవ్వడానికి వాడాలి. ఎప్పుడూ కూడా బంగారు ఏకహారతిలో మనం హారతి ఇవ్వకూడదు. దేవతలు మాత్రమే ఇస్తారు బంగారు ఏకహారతిలో. నాకు కొన్ని కోట్ల రూపాయల డబ్బులున్నాయి గురువు గారు, అందుకని నేను చక్కగా ఈ హారతి అంతా కూడా ఏకహారతిని గంటని బంగారంతో చేయిస్తామని చెప్పి చేయించకూడదు. అలాగ దేనికి వాడవలసినటువంటి లోహం దానికే వాడాలి తప్ప అన్యమైనటువంటి లోహాలు మీరు వాడారా పూజ ఫలితాల్లో సగం ఫలితాన్ని పోగొట్టేసుకున్నట్టే. అందుకని చెంచాల్లో ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు. అందులోనూ ప్రత్యేకించి మనం వాడుతూ ఉండే చెంచాలు ఉంటాయి, మనం స్పూన్ తీసుకుని ఏదన్నా తింటూ ఉంటాం, తర్వాత కడిగి పక్కన పెట్టేసుకుంటాం, దాన్ని అందులో వెలిగించేస్తూ ఉంటాం, గబుక్కుని ఏకహారతి కనపడలేదు. ఆ ఒక్క కారణంతో చెంచాలో వెలిగిస్తాం. అలా వెలిగించకూడదు. మరేం చేయాలి? ఎత్తడి ఏకహారతి కానీ రాగిది కానీ తీసుకోవాలి. ఎందుకంటే మనం బంగారంది మనం చేయించుకోలేము, అంత తాహతు లేదు కాబట్టి. ఎత్తడిది కానీ పంచలోహములతో చేసినటువంటిది కానీ రాగిది కానీ తీసుకోండి. తీసుకుని హారతి కర్పూరం పెట్టండి, దాన్ని అగ్గిపుల్లతో వెలిగించవచ్చు, తప్పేం లేదు. హారతిని చాలామంది చేసే తప్పేంటంటే హారతి ఇలా పట్టుకుని కర్పూరం తీసుకుని దీపానికి వెలిగించి అందులో పెడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా మనం వెలిగించేటటువంటి హారతి కర్పూరాన్ని దీపంలోంచి వెలిగించకూడదు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీకు అలవాటు ఉంటే కనుక దీన్ని మానుకోండి. మనకి తెలిసి రెండు పొరపాట్లు మనం చాలా పెద్దగా చేస్తూ ఉంటాం, దానివల్ల మనకి రావాల్సినటువంటి మంచి ఫలితాన్ని కూడా పోగొట్టేసుకుంటాం. ఆ రెండు అలవాట్లు ఏంటంటే అగ్గిపుల్లతో దీపం వెలిగించడం, కర్పూరాన్ని దీపం పెట్టి వెలిగించుకుని కర్పూరం వెలిగించడం, ఈ రెండు కూడా అతిపెద్ద పొరపాట్లు మనం చేసేటటువంటి పూజలో. అందుకని మనం ఏం చెయ్యాలి? ఎప్పుడూ కూడా వెలుగుతున్న దీపాన్ని అందులోనూ ప్రత్యేకించి మనం గంధం బొట్టు పెట్టి సాక్షాత్తు దీపం దర్శయామి అన్నప్పుడు ఇలా చూపిస్తాం కదా, అలా చూపించేటటువంటి దాంట్లో ఎప్పుడూ వాడకూడదు. చూపించిన దీపాన్ని బట్టి ఎప్పుడు అగరవత్తు కానీ కర్పూరం కానీ వెలిగించకూడదు. ఏం చెయ్యాలి? అప్పుడు అగ్గి పెట్టి వాడుకోవచ్చు, అగ్గి పెట్టి వెలిగించి హారతి కర్పూరం వెలిగించవచ్చు. ఆ హారతినిచ్చేటప్పుడు కూడా గణపతికి ఇతర దేవతలకైతే పూర్ణ హారతి ఇలా సున్నా చుట్టినట్టుగా తిప్పాలి. గణపతి పూజ చేసేటప్పుడు మనం ఏ దేవుడి పూజ చేస్తాం ఆ దేవుడికే తిప్పాలి హారతి తప్ప, ఇక్కడ గణపతి పూజ చేస్తూ మొత్తం దేవతలందరికీ చూపించకూడదు. ఎప్పుడూ కూడా అందరికీ చేస్తున్నప్పుడు అందరికీ చూపించవచ్చు, గణపతికి దేవతలందరికీ కూడా పూర్ణహారతి అని. శివుడికి మాత్రం చంద్రహారతి అంటారు. హారతిని ఎప్పుడు ఇలా ఇలా చూపించాలి, ఇలా తిప్పాలి, గంట ఈ చేత్తో కొడుతూ ఉండాలి, ఈ చేత్తో హారతి ఇస్తూ ఉండాలి. చాలా టెక్నికల్గా ఉంటుంది అన్నమాట ఇది. ఎంత టెక్నికల్గా ఉంటుందంటే ఈ చెయ్యి ఇలా అంటూ ఉండాలి, ఈ చెయ్యి ఇలా అంటూ ఉండాలి, ఈ చెయ్యి ఇలా అని ఈ చెయ్యి ఇలా అని అనుకోండి, ఒకసారి గంట కొట్టే ఈ చేత్తో కొట్టాలి, ఎందుకంటే ఈ చేత్తో కొట్టారనుకోండి కర్పూరం చుళ్ళో పడిపోతుంది. అందుకని చెప్పి చాలా టెక్నికల్గా జాగ్రత్తగా హారతి ఇవ్వడం అనేటటువంటిది ఒక గొప్ప కళ. ఈ చెయ్యి గంట కొడుతూనే ఉండాలి, ఈ చెయ్యి చక్కగా తడపడకుండా దేవుడికి చూపిస్తూ ఉండాలి. కాబట్టి శివుడికి చంద్రహారతి అర్ధచంద్రాకారంగా ఇవ్వాలి, మిగిలినటువంటి దేవతలందరికీ పూర్ణహారతి. ఇచ్చిన తర్వాత మనం తెలియక చేసేటటువంటి పొరపాటు ఏమిటయ్యా అంటే, హారతి ఇచ్చేసిన తర్వాత మన వాళ్ళు కళ్ళకు అద్దేసుకున్న తర్వాత నీళ్ళ చొక్క వదిలిపెడతారు, లేకపోతే నీళ్ళ చొక్క వదిలిపెట్టేసి దేవుడికి చూపిస్తారు. ఎప్పుడూ కూడా హారతిని దేవుడికి చూపించిన తర్వాత నీళ్ళ చొక్క వదిలిపెడితే ఇంక మళ్ళీ దేవుడికి చూపించకూడదు. ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. మీరు కావాలంటే 10 సార్లు డిక్టేషన్ రాయండి. ఓ పుస్తకం తీసుకుని చిర్రావురు గారు ఏం చెప్పారు, హారతి దేవుడికి చూపించిన తర్వాత నీళ్ళ చొక్క వదిలిపెట్టి మనం కళ్ళు కొత్తుకోవాలి. రాయండి అలాగే 10 సార్లు రాయండి, రోజుకి 10 సార్లు మీకు బాగా గుర్తుంటుంది అన్నమాట. చాలామంది పొరపాటున తెలియక ఏం చేస్తాను, హారతి ఇలా ఇలా చూపించేసి నీళ్ళ చొక్క వదిలిపెట్టేసి దేవుడికి చూపిస్తారు. చాలా పొరపాటు సుమా, దానివల్ల సంపూర్ణ ఫలితాన్ని మీరు పొందలేకపోతున్నారు. మరి ఏం చెయ్యాలి? చక్కగా హారతి చూపించేసి దేవుడికి అలా అద్దేసి, నేను మీకు నిన్న చెప్పాను గత భాగంలో, ఎప్పుడూ దేవుడికి హారతి ఇచ్చినప్పుడు ఇలా ఇవ్వకూడదు. బొటనవేలు పైకొచ్చే విధంగా ఎప్పుడూ హారతి ఇవ్వకూడదు, బొటనవేలు కిందకు ఉండాలి. బొటనవేలు కిందకు ఉండేలా హారతి చూపించాలంటే హారతి ఏకహారతి మన చేతిలో ఉండాలి. అదే కానీ పక్క వాళ్ళు ఎవరన్నా చూపిస్తున్నారు అనుకోండి, వాళ్ళు చూపిస్తాడు మనం చూపించాలంటే ఇలా పెట్టి చూపించిన వాళ్ళు, అందుకని ఇలా చూపిస్తాం, పొరపాటున వేలు పైకి వస్తుంది. అందుకని దేవుడికి ఎప్పుడు కూడా వాళ్ళ హారతి చూపించాక మీరు తీసుకోండి, తీసుకుని మీ వైపు పెట్టుకుని ఇలా బొటన వేలు కిందకి పెట్టి చూపించండి.
అదే హారతి చూపించేసిన తర్వాత ఒక చుక్క నీళ్లు తీసుకుని హారతి చుట్టూ తిప్పి ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టి నీళ్ల చుక్క వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ దేవుడికి హారతి చూపించకూడదు, మీరు కళ్ళగద్దుకోవాలంతే. అంతే తప్ప నీళ్ల చుక్క వదిలిపెట్టామా పొరపాటున ఇక హారతి ఇంకా దేవుడికి పనికిరాదు, దేవుడికి ఇంకా చూపించకూడదు హారతి, మనం తీసుకోవాలంతే. ఇది హారతిలో పాటించవలసినటువంటి అత్యంత ప్రధానమైన ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి ధర్మము. నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, రక్షాంధారయామి అని చెప్తుంది స్మార్తం. ఆ మంత్రంలోనే ఉంది, మంత్రమే చెప్తోంది. నీరాజనం దర్శయామి, నీరాజనం దేవుడికి దర్శనం చేయించాను చూపించాను, నీరాజన అనంతరం నీరాజనం తర్వాత శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టాను, రక్షాంధారయామి ఆ రక్ష నేను తీసుకున్నాను ధరించాను. మరి నీళ్ళ చుక్క వదిలిపెట్టిన తర్వాత ఇంకా దేవుడికి చూపించడం లేదుగా మంత్రంలో, మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు మీరు? అందుకని నీళ్ళ చుక్క వదిలిపెడితే మనం రక్ష తీసుకోవాలి, ఇది శాస్త్రం. అందుకని ఎప్పుడూ కూడా మనం చెయ్యాల్సినటువంటి పద్ధతిలో కనుక పూజ చెయ్యకపోతే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనము పొందజాలము.